హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ప్లీజ్ స్కూళ్ళు మూసేయండి అంటూ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు తెలంగాణలోని స్కూళ్లలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి గత మూడు రోజులుగా వందల మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు స్కూళ్ళను వెంటనే మూసివేయాలని విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు కోరుతున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరు ఏడు ఎనిమిదవ తరగతి వరకు స్కూళ్లను హాస్టళ్లను మూసివేసి ఆన్లైన్ డిజిటల్ క్లాసుల ద్వారా బోధన సాగించాలని ప్రయత్నిస్తుంది అలాగే చూడండి దీనిపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని వారు కోరుతున్నారు అయితే చూడండి రోజు రోజుకు చాలామంది విద్యార్థులకు అలాగే స్కూల్ టీచర్లకు హెడ్ మాస్టర్లకు కరోనా అయితే చాలా విజృంభిస్తుంది కాబట్టి చాలామందికి డైలీ కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఒక తల్లిదండ్రులు కావచ్చు అలాగే విద్యార్థులు కూడా వెంటనే స్కూల్స్ అండ్ హాస్టల్స్ అన్ని మూసివేయాలని ప్రభుత్వానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం త్వరలో మనకు అప్డేట్ వచ్చిన వెంటనే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను సో నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతి వరకు స్కూల్స్ అండ్ హాస్టల్స్ కంప్లీట్గా బంద్ అంది చేయడం జరుగుతుందన్నమాట కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన మ్యానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్